Hi, hello, welcome to Eagle Sports. India versus New Zealand, first test match, day 3, day 2 review, వలేదు సినిమా షూటింగ్ లో ఉన్నాను. మనదే ఒక సినిమా రాబోతుంది తొందరలో. అండ్ అంతకన్నా ముందు మన ఈగిల్ మీడియా వర్క్స్ యూట్యూబ్ ఛానల్లో చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, వాటి లింకులు కొన్ని పిన్ అయి ఉంటాయి, ప్లీజ్ గో అండ్ వాచ్. ఆ ఛానల్ కూడా ఎంకరేజ్ చేయండి కాస్త. థ్యాంక్ యూ సో మచ్. సో యా, ఇండియా న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ అనేది డే 2లో న్యూజిలాండ్ కంప్లీట్గా డామినేషన్ చెలాయించారు. డే 1 బిలాంగ్స్ టు ఇండియా, డే 2 న్యూజిలాండ్ వైపు వెళ్ళింది. ఎందుకంటే ఒకటి టక 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 ఇండియా వికెట్లు ఆల్అౌట్ చేయగలిగారు వాళ్ళు. అఫ్కోర్స్ ఇండియా ఒక 90 రన్స్ దాకా యాడ్ చేయగలిగింది. ఆ తర్వాత వాళ్ళు మొదలుపెట్టినప్పుడు ఒక వికెట్ కూడా కోల్పోలే. సో ఈ రకంగా చెప్పుకోవాలంటే వాళ్ళిద్దరు ఓపెనర్స్ కూడా, యంగ్ కానివ్వండి లేకపోతే తర్వాత ఎత్తం కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా చాలా బాగా ఆడడంతో ఆ స్కోర్ అనేది ఎలా వచ్చిందంటే, వీళ్ళు ఏంటి లీడ్ తీసేసుకుంటారా, ఒక్క వికెట్ కూడా పడలేదు కదా, వీళ్ళు లీడ్ కొట్టేస్తే మన పరిస్థితి ఏంటి అన్నట్టుగా తయారే. సో థర్డ్ డే ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చూసుకుంటే కనుక చాలా తొందరగా వికెట్లు తీయడమే కాకుండా అందరినీ ఆల్అౌట్ చేయాలి. సో ఫస్ట్ బ్రేక్ త్రూ కోసం కష్టపడ్డారు పొద్దున కూడా. స్టార్టింగ్ 7-8 ఓవర్స్కి వికెట్ రాలేదు, అటు తిరిగి ఇటు తిరిగి అటు తిప్పి ఇటు తిప్పి వికెటే రాలా. వృద్ధిమాన్ సాగునే కేఎస్ భరత్ వచ్చాడు కీపింగ్కి, తనకి కష్టంగా ఉంది కీపింగ్. సి ఆల్ సెటిల్డ్ అని తనకి డొమెస్టిక్ క్రికెట్లో ప్రాక్టీస్ ఉన్నా కూడా ఈ పిచ్ అన్ఈవెన్ బౌన్స్ లో అవుతుంది. అండ్ అలాంటి పరిస్థితుల్లో స్పిన్నర్స్కి కీపింగ్ చేయాలంటే కనుక చాలా కష్టంగా ఉంటుంది. He got his share of good luck and అలాగే కొన్ని బ్యాడ్ లక్ కూడా అయ్యాయి తన వైపు. బట్ ఫస్ట్ క్యాచ్ తీసుకున్నాడు, అంపైర్ అవుట్ ఇవ్వలేదు అశ్విన్ రివ్యూ అన్నాడు. భరత్ రివ్యూ కమాన్ కమాన్ అంటే రివ్యూ తీసుకున్నాడు, ఫస్ట్ వికెట్ పడి. అండ్ సెకండ్ వికెట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్. డే 3 ఇండియా వైపు తిప్పుకోవడానికి లేదా ఇండియా కొంచెం ముందు ఉండడానికి ముఖ్య కారణం లంచ్ ముందు ఆ బాల్లో కేన్ విలియమ్సన్ అవుట్ అవుట్. ఉమేష్ యాదవ్ వచ్చాడు, బాల్ నిక్ బ్యాక్ అయింది, నిక్ బ్యాక్ అయిన తర్వాత కాట్ ఆన్ ద ప్యాడ్స్, అంపైర్ అవుట్ ఇచ్చాడు రివ్యూకి వెళ్ళాడు విలియమ్స్ బట్ కుదరలేదు, అవుట్ అయ్యాడు. సో ఆ వికెట్ కనుక అక్కడ పడకుండా ఉంటే ఈజీగా న్యూజిలాండ్ ఇంకా గట్టిగా క్లోజింగ్ చేసేవాడు, బహుశా లీడ్ కూడా తీసుకున్నాడు. స్పిన్ ఇటువంటి పిచ్ మీద బాగా అనుభవం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ సెషన్ బిట్వీన్ లంచ్ అండ్ టీ 52 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ మేజర్గా 3 వికెట్లు తీశాడు అక్కడ, టక్క 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 వికెట్లు తీసి వాళ్ళందరినీ కూడా ఉక్కిరి బిక్కిరి చేశాడు. బాల్ బౌన్స్ అవ్వట్లే మనోడు మీడియా కొంచెం షార్ట్ ఆఫ్ ద గుడ్ లెంత్ వేస్తాడు, ఫాస్ట్గా వేస్తాడు. సో దాంతో బాల్ అదే స్పీడ్లో వస్తుంది, బౌన్స్ అవ్వట్లే. సో బ్యాట్స్మెన్ అందరూ బ్యాక్ ఫుట్కి వెళ్ళి రెడీగా ఉంటారు, టక్కన ఇట్లా వంగాల్సి వస్తుంది, వికెట్లు పడ్డాయి. సో అక్షర్ పటేల్ ఆ విధంగా చెప్పుకోవాలంటే కనుక ఒక్కసారి బాల్ అన్ఈవెన్ బౌన్స్ ఉంది, కొంచెం లో అవుతుంది అంటే అక్షర్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బౌలర్. జడేజా ఫాస్ట్ విసురుతాడు, ఫుల్ వేస్తాడు, అదంతా వేస్తాడు. అక్షర్ కొంచెం హైట్ కూడా ఉంది, ఆ జడేజా కొంచెం రౌండ్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంటుంది, అక్షర్ కొన్ని కొంచెం హై ఆఫ్ యాక్షన్ కూడా వేస్తూ ఉంటాడు. అండ్ కొంచెం వెనక్కి వేస్తాడు, షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ పిచ్ లేదా గుడ్ లెంత్ పిచ్ మీదకి వేస్తాడు. సో ఆ లెంత్ జనరల్గా బ్యాక్ ఫుట్ ఆడడానికి అందరు సిద్ధంగా ఉంటారు, అక్కడ బౌన్స్ కాకపోతే అక్షర్ వేసేస్తాడు ఇంకందరినీ. సో అక్కడ 4 వికెట్లు పడ్డాయి, బట్ స్టిల్ ఇంకా 4 వికెట్లు తీయాల్సిన తరుణం ఉంది. లీడ్ అరౌండ్ 90 దాకా ఉంది, దాని వాళ్ళు తగ్గించే ప్రయత్నం చేసేందుకు చాలా కృషి చేస్తూ వచ్చారు. చేసుకుంటూ 296 దాకా వచ్చి వాళ్ళు వికెట్లు పడ్డాయి. అశ్విన్ లాస్ట్లో 2 వికెట్లు తీసేశాడు, అప్పటికి కైల్ జేమిసన్ ఉండి అక్కడి నుంచి 296 దాకా స్కోర్ రావడానికి సాయశక్తిలా ప్రయత్నం చేశాడు, సఫలమయ్యాడు. ఒక 50-60 లీడ్ అనేది ఇండియా ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ వికెట్ పడిన తర్వాత నుంచి వాళ్ళు చేయడానికి. 49 రన్స్ లీడ్ అయితే ఇండియాకు వచ్చింది. ఎస్ ఇండియా కూడా గాట్ 75 రన్ లీడ్, బట్ అట్ ది సేమ్ టైమ్ కొన్నిసార్లు వాళ్ళు వికెట్ తీయకుండా ఉండుంటే కనుక థింగ్స్ కూడా హ్యావ్ బీన్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఒక రకంగా చెప్పాలంటే 49 లీడ్ అనేది ఒక మంచి హ్యాండీ లీడ్, కన్సిడరింగ్ ఇది థర్డ్ డే ఎండింగ్ అప్పుడు వచ్చింది కాబట్టి. ఎందుకంటే అంత 2 డేస్ టైం మాత్రం, ఇండియా షుడ్ బ్యాట్ 1 డే, న్యూజిలాండ్కి 1 డే ఇచ్చి 90 ఓవర్లు వాళ్ళు వికెట్లు తీయడానికి ఇండియా ఫోకస్ చేయాలి. సో ఇలాంటి నేపథ్యంలో 49 ఈజ్ అ వెరీ గుడ్ లీడ్. అక్కడ న్యూజిలాండ్ 100 ఓవర్లు ఆడింది నో డౌట్, కానీ సెకండ్ ఇన్నింగ్స్లో 100 ఓవర్లు ఆడడానికి ఆస్కారం లేదు, తక్కువే. ఒకటి రన్స్ అంత ఈజీగా రావు, 2 బాల్ ఏం చేస్తున్నాడికి అర్థం కాదు. అశ్విన్, అక్షర్ పటేల్, జడేజా ముగ్గురు ఈ 3-pronged అటాక్తో వచ్చారంటే కనుక ఏ బ్యాట్స్మెన్ కన్నా కూడా కష్టంగానే ఉంటుంది. సో అన్ని ఓవర్స్ ఆడడం సర్వైవ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఒకటి అది పాసిబుల్ అయినా కూడా అన్ని రన్స్ స్కోర్ చేయడం చాలా కష్టం. సో వాళ్ళు ఒక బ్లాకథాన్కి వెళ్ళిపోవాలి, వాళ్ళు బ్లాకథాన్కి వెళ్లకుండా ఉండాలంటే కనుక ఇండియా మళ్ళీ ఒక 36 ఆల్అౌటో లేదా ఒక 78 ఆల్అౌటో చేయాలి. అలా చేసే పరిస్థితులు ఉన్నాయా అంటే, సి ఫాస్ట్ బౌలింగ్కి బాల్ ఎంతవరకు తిరుగుతుంది, ఎంతవరకు స్వింగ్ అవుతుంది అనేది ఉమేష్ నిశాంత్ బౌలింగ్ చేస్తున్నప్పుడు పెద్దగా ఏం అనిపించలేదు వాళ్ళకి. నిశాంత్ బౌలింగ్ అయితే కొంచెం ఇంకా కష్టంగానే కనిపించింది, తను రన్స్ తక్కువ ఇవ్వచ్చేమో కానీ యాజ్ అ బౌలర్ తను ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయాడు మ్యాచ్లో. ఉమేష్ అదపదా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, కాస్త ఆఫ్ ది సర్వీస్ కొంచెం మూమెంట్ రావడం అనేది కనిపించింది, కాబట్టి హీ మైట్ బి ఎ గుడ్ బౌలర్. లాస్ట్ డే ఒకవేళ చూసుకుంటే కనుక ఫాస్ట్ బౌలర్ వచ్చేవారు ఏమైనా చేయాలంటే, బట్ మేజర్గా అశ్విన్, అక్షర్, జడేజా మీద రిలే అవ్వాలి. వీళ్ళ దగ్గర స్పిన్ ఉంది, బట్ వీళ్ళు ఎక్కువగా పేస్ బౌలర్స్ మీద కూడా రిలే అవుతూ ఉంటారు.
సో ఇలాంటి నేపథ్యంలో ఇండియా టార్గెట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ లీడ్ 63, శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు 14 for 1 ఉన్నారు. ఆ 63ని 250 దాకా తీసుకెళ్ళాలి, అంటే 180 రన్స్ ఇంకా యాడ్ చేయాలి. అంటే దాదాపుగా ఇండియా ఆడే పేస్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఈజీ ఒక 70-72 ఓవర్లు ఆడేస్తారు. 70-72 ఓవర్లు ఆడారంటే కనుక ఇంకా గేమ్లో 18-15 ఓవర్లు మిగిలి ఉంటాయి. సో అక్కడ ఆ 15-18 ఓవర్స్ దాకా తీసుకెళ్ళినప్పుడు ఇండియా హ్యాస్ అ ఛాన్స్, ఎందుకంటే 105 ఓవర్స్ ఉన్నాయి, 250-260 దాకా స్కోర్ చేయడం కష్టం. న్యూజిలాండ్కి కూడా ఒక రకమైన ఆలోచన ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి, కమ్మా వీ కెన్ పుట్ ది యాక్సలరేటర్, పెడల్ ఉంది యాక్సలరేటర్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో అది ఒక ఛాలెంజింగ్ స్కోర్ అవుతుంది. ఎనీథింగ్ అబౌవ్ 250 న్యూజిలాండ్ బ్లాక్థాన్కి వెళ్తారు. న్యూజిలాండ్ బ్లాక్థాన్కి వెళ్ళింది అంటే ఇండియాకి వికెట్లు తీయడానికి ఇంకొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎందుకంటే ఇంతవరకు ఎక్కువ డిఫెండ్ చేస్తారు. కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, బ్లండల్ వీళ్ళందరూ ఆడారు, ఆడగలరు, అనుభవం ఉంది. బట్ స్టిల్ ఆ బ్లాక్థాన్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతే ఎక్కడో ఒక చిన్న తప్పిదం జరిగింది అంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్లోకి వికెట్స్ పడతాయి. షార్ట్స్ కోసం వెళ్తున్నారు, మంచి పార్ట్నర్షిప్ వస్తుంది, క్విక్ ఫైర్ పార్ట్నర్షిప్ వస్తుంది, అక్కడ కూడా వాళ్ళు ఛాన్సులు తీసుకుంటున్నారు, వికెట్ పడే అవకాశం ఉంది. కానీ ఇండియా కూడా ప్యానిక్లోకి వెళ్తుంది, ఎందుకంటే ఓవర్స్ ఎక్కువనే రన్స్ ఎక్కువ లేవు కాబట్టి. సో ఇండియా ఐడియల్గా చెప్పుకోవాలంటే కనుక దే షుడ్ ఎయిమ్ ఫర్ ద 250-275 అండ్ బ్యాట్ టుమారో అండ్ టైట్. బహుశా వికెట్స్ ఇన్ హ్యాండ్ ఉన్నాయంటే కనుక టీ సెషన్ తర్వాత కొంచెం యాక్సెలరేట్ చేసుకోవడానికి ప్రయత్నించి లాస్ట్లో ఒక 8 ఓవర్లో 7 ఓవర్లో న్యూజిలాండ్కి ఇచ్చి అక్కడ వికెట్ పడేందుకు ప్రయత్నం చేయాలి. సో ఇలాంటి ప్లాన్తో ఇండియా వెళ్ళాలి డే 4. డే 5 దాకా గేమ్ వెళ్తుందా అంటే వెళ్ళేట కనిపిస్తుంది. డే 5 లాస్ట్ సెషన్ దాకా గేమ్ వెళ్తుందా అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. డే 4లోనే గేమ్ అయిపోతుంది అంటే ఇండియా చాలా బ్యాడ్గా బ్యాటింగ్ చేయాలి, న్యూజిలాండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి గెలవనన్నా గెలవాలి, లేకపోతే దారుణంగా బ్యాటింగ్ చేసి ఓడిపోయినా ఓడిపోవాలి. సో డే 4లో గేమ్ ఫినిష్ అవ్వడం అనేది రూల్ అవుట్ చేద్దాం కాసేపు. లెట్స్ టేక్ ఇట్ టు డే ఫైవ్ దాకా తీసుకెళ్ళి దాని సంగతి చూద్దాం. సో ఇలాంటి నేపథ్యంలో డే 4 బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సండే వచ్చింది, సండే ఇండియా బ్యాటింగ్ చేస్తోంది అండ్ చేతేశ్వర్ పుజారాకి, మయాంక్ అగర్వాల్కి, అజింక్య రహానేకి మంచి అవకాశం. రహానే ఇన్ఫ్యాక్ట్ ఇంతకన్నా గొప్ప అవకాశం రాదు తనకి, ఎందుకంటే రహానే సిట్స్ దేర్, ఈ బ్యాట్స్ స్కోర్ ఎ గుడ్ ఇన్నింగ్స్, ఒక 60 ఒక 70 కొట్టాడంటే కనుక క్లిష్టమైన పరిస్థితుల్లో, సంక్లిష్టమైన స్థితుల్లో ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని విధాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేసే విధంగా రహానే ఆడాడు అని ఒక పేరు తనకైతే వస్తుందో అది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. అండ్ అఫ్ కోర్స్ శ్రేయాస్ అయ్యర్ ఏం చేయబోతున్నారు కూడా చాలా కీలకం, ఎందుకంటే వన్స్ విరాట్ కోహ్లీ కమ్స్ బ్యాక్ హూఇస్ గోయింగ్ అవుట్? శ్రేయాస్ అని బయటకు పంపించి రహానే ఉంచుతారా, లేకపోతే వాళ్ళ టేక్ కాల్ అండ్ సే రహానే రుకో, రహానే క్యాప్టెన్గా బరిలోకి దిగాడు కాబట్టి రహానేని రుకో అనడం అనేది కొంచెం తక్కువ పాసిబిలిటీ. సో శ్రేయాస్ అయ్యర్ హ్యాస్ టు ప్రూవ్ సంథింగ్, అంటే రేపు ఇన్నింగ్స్ కూడా ఆడాలి, ఒక ఇన్నింగ్స్ ఆడేశాను కదా అంటే కుదరదు. సో అందరి దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ రావాలి, అందరి దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ వచ్చేలాగా ఉండాలి. కైల్ జేమిసన్ ఈజ్ అ థ్రెట్, టిమ్ సౌథీ ఈజ్ అ థ్రెట్, సమవిల్ ఎజాజ్ వాళ్ళిద్దరు కూడా బాగానే వేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ ఎక్సెప్షన్ లెవెల్లో ఉండాలి. కాన్పూర్లో లాస్ట్ టైం టెస్ట్ జరిగినప్పుడు కూడా వీళ్ళు ఇలాగే ఒక 150 అంతకు వికెట్ పడలేదు, ఆ తర్వాత ఆల్అౌట్ అయిపోయి ఇండియా ఒక లీడ్ వచ్చింది, ఇండియా 377 కొట్టింది. బట్ న్యూజిలాండ్ 2 రోజులు ఆడలేదు అప్పుడు, న్యూజిలాండ్ 2 రోజులు ఆడింది దాదాపు. సో ఇటువంటి స్థితిలో చూసుకుంటే కనుక ఇండియా జాగ్రత్తగా ఆడుకుంటూ ఆ స్కోర్ దాకా తీసుకెళ్లి న్యూజిలాండ్ కనుక ఇఫ్ దే పుట్ దెమ్ టు బ్యాట్ అగైన్ దెన్ ఇండియా హ్యాస్ అ ఛాన్స్. డ్రైవర్ సీట్లో ఇండియా ఉంది 63 రన్స్ అహెడ్. సో ఇండియా ఐడియల్గా 180-200 రన్స్ ఇంకా యాడ్ చేయగలగాలి, విచ్ ఇస్ అ పాసిబిలిటీ. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.